हाय फ्रेंड्स, ఈ రోజు నేను మీకు మన అందరి ఫేవరెట్ ఫ్రూట్ మ్యాంగో తో చపాతీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను। ముందుగా మామిడి పండులోని పోషక విలువలు చూసుకున్నట్లయితే ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ డి, ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ ఎ, సి, ఇ, కె, విటమిన్ బి6, ఫోలేట్, విటమిన్ బి12, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్, కాపర్, మాంగనీస్, సెలెనియం, ప్రోటీన్స్ అధిక మోతాదులో ఉందని చెప్పుకోవచ్చు। ఇందులో పొటాషియం మరియు మెగ్నీషియం ఉండడం వలన అధిక రక్తపోటు సమస్యల్ని నివారిస్తుంది। మామిడి పండుని తినడం వలన జీర్ణం త్వరగా అయ్యేలా చేసి జీర్ణ సమస్యల్ని తగ్గిస్తుంది। రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఐరన్ శాతం ఎక్కువగా ఇందులో ఉండడం వలన మామిడి పండ్లని తీసుకోవడం చాలా మంచిది। ఇందులో విటమిన్లు మరియు ఖనిజాలు గుండె జబ్బుల్ని రానికుండా కాపాడుతుంది। మామిడి పండులో విటమిన్ ఏ ఉండడం వలన కంటికి చాలా మంచిది। దీన్ని తరచూ తీసుకుంటూ ఉంటే ఏకాగ్రతని జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవచ్చు। ఇందులో యాంటీఆక్సిడెంట్స్ ఉండడం వలన కొన్ని రకాల క్యాన్సర్ ని నివారిస్తుంది। ఇక మ్యాంగో తో చపాతీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా। మామిడి పండు చపాతీకి కావాల్సిన పదార్థములు గోధుమ పిండి తగినంత తీసుకోండి। మామిడి పండు గుజ్జు నేను ఒక మామిడి పండు తీసుకున్నాను। ఇదొచ్చి ఖర్జూరం పేస్ట్ అండి। ముందుగానే నీళ్ళల్లో నానబెట్టుకొని దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆ పేస్ట్ ఇది। ఇది జీడిపప్పుల పౌడర్ ఒక 5 తీసుకున్నాను। ఆ పౌడర్ తగినంత ఆయిల్। ముందుగా గోధుమ పిండిలో మామిడి పండు గుజ్జు అలాగే ఖర్జూరం పేస్ట్ అలాగే జీడిపప్పుల పౌడర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను। గోధుమ పిండిలో ఖర్జూర పేస్ట్, మామిడి పండు గుజ్జు అలాగే ముంతవాడ పప్పుల పౌడర్ వేసుకొని కలుపుకున్నాం కదా, అందులోనే తగినంత ఆయిల్ కూడా పోసుకొని మెత్తగా ఇలా చపాతీకి మనం ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి। కలుపుకొని ఒక 10 నిమిషస్ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి। ఇలా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మామూలు మన చపాతీలు ఎలా కలుపుకుంటామో అలాగే చేసుకోండి। ఇలాగే అన్నమాట నేనైతే మా బాబు కోసం చిన్న చిన్నవిగా చేసి పెట్టుకున్నాను। మీ పిల్లలకి ఏ షేప్ లో ఇష్టపడతారో ఆ షేప్ లో చేసి పెట్టుకోండి, ఇష్టంగా తింటారు। స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని మామూలు మన చపాతీలు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలండి। కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను। పిల్లలకి పెట్టే పనైతే ఘీ నచ్చే పనైతే ఘీ తోటి కూడా చేసుకోవచ్చు। ఇలా రెండు వైపులా కాల్ చేసుకొని తీసేసుకోవడమే। అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మ్యాంగో డేట్స్ చపాతీ రెడీ అయిపోయిందండి। చూడడానికి మామూలు చపాతీలాగా మీకు అనిపించవచ్చు, కానీ ఒక్కసారి ఈ డేట్స్ మ్యాంగో చపాతీని తయారు చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి, ఎంతో ఇష్టంగా తింటారు। మ్యాంగో ఫ్లేవర్ ని ఆస్వాదించుకుంటూ కొంచెం కొంచెం తింటూ ఉంటే అబ్బా రుచిని మాటలతో నేను చెప్పలేను, స్వయంగా మీరు టేస్ట్ చేయాల్సిందే। ఈ మ్యాంగో డేట్స్ చపాతీకి పెరుగు మంచి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు। తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి। మీకు గా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో। జై హింద్।